చెప్పినీస్కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో నేడు టీడీపీ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో రాజధాని మూడు ముక్కలాట వద్దు అమరావతి ముద్దు అనే అంశంపై జరిగిన సేవ్ అమరావతి ర్యాలీని పట్టణంలోని కాశీపేట కూడలి వద్ద నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ చిట్టేడి హరికృష్ణ అడ్డుకున్నారు. ఈయన ఈ విద్యార్థుల ర్యాలీని అడ్డుకోవడంతో కొద్దిసేపు పాటు వైఎస్ఆర్సీపీ టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం తోపులాటలు జరిగాయి. జై జగన్, జై జై జగన్, అమరావతే వద్దు, మూడు రాజధానులు ముద్దు అని వైఎస్ఆర్సీపీ శ్రేణులు అంటే అమరావతి ముద్దు, మూడు రాజధానులు వద్దు అంటూ టీడీపీ మరియు వైఎస్ఆర్సీపీ శ్రేణుల మధ్య తోపులాటలు జరిగాయి. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు చిట్టేడి హరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ 5 కోట్ల ఆంధ్ర ప్రజల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాలనపై వృద్ధ చల్లే విధంగా విద్యార్థులను ఉసుగొలుపుతున్నారు టీడీపీ నాయకులు అని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా ఇలా తప్పుడు సమాచారంతో విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ 6 నెలల కాలంలో మన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా గత 6 నెలలుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వద్దకు పాలన చేసే దిశగా ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఈరోజు 13 జిల్లాల్లోని అన్ని ప్రాంతాల అభివృద్ధి కొరకు 3 రాజధానులు ఉండాలా, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలా, 5 కోట్ల ఆంధ్రులు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలనే ఒక మంచి ఉద్దేశంతో 3 రాజధానుల నిర్మాణాన్ని ఆయన చేపట్టడం జరిగింది. కానీ గత పాలకుడు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పాలనలో కేంద్ర ప్రభుత్వం బీజేపీతో ఆలోచపడి ప్రత్యేక హోదాను నీరుగార్చి ప్రత్యేక ప్యాకేజీ తీసుకునేసి తన బినామీలకి దోచిపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. 5 సంవత్సరాల తన పాలనలో అమరావతి పేరుతో ప్రత్యేక ప్యాకేజీ తీసుకునేసి తన బినామీలకి దోచిపెట్టిన విషయం తెలుసు. ఈరోజు అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ పేరుతో భూముల్ని 4,000 ఎకరాల భూముల్ని దోచుకునేసి తన బినామీలకు అంటగట్టే ఈరోజు ఆ భూముల కోసం ఆరాటపడుతున్న విషయం ప్రజలందరూ కూడా గ్రహించాలా. ఈరోజు అమరావతి జగన్మోహన్ రెడ్డి ఉత్తర్లా. ఈరోజు 3 రాజధానుల్లో అమరావతి కూడా ఒక రాజధాని. ఈరోజు 5 కోట్ల ఆంధ్రులు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలా, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలా అనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు చిన్న వయసులో చిన్నవాడైనా కూడా ఈరోజు యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి 3 రాజధానుల విషయాన్ని 5 కోట్ల ఆంధ్రులు కూడా వాళ్ళందరూ స్వాగతించాలా. ఈరోజు కొంతమంది స్వార్థ పరులు విద్యార్థుల్ని వీధుల్లోకి తీసుకొచ్చి వాళ్ళకి అవాస్తవాల్ని వాస్తవాలుగా వక్రీకరిస్తుండే ప్రయత్నంలో మనందరం కూడా అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలుసుకున్నారు. 3 రాజధానుల ముద్దు అమరావతి, 3 రాజధానుల ముద్దు అమరావతి.